పెళ్ళి లేకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఏం జరుగుతుంటాయంటే దళాలు గ్రామంలోకి వెళ్తారు. గ్రామంలో మనం ఈ నక్సలైట్ కుర్రవాళ్ళు అంటే అక్కడ విలేజ్ అమ్మాయిలకు కూడా కొంత క్రేజ్ ఉంటుంది. మనం విరాటపురంలో కూడా మా ఫ్రెండ్ వేణు డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్టే చేశాడు. ఒక గ్రామంలోకి ఒక దళం వచ్చినప్పుడు ఆ దళ లీడర్ కమాండర్ కావచ్చు ఆ దళంలో ఉన్న అతన్ని ఈ అమ్మాయి లవ్ చేస్తుంది. అక్కడైతే అది కూడా లేదు, పోయిటరీ చూసి లవ్ చేస్తుంది. మామూలుగా అయితే దళం వచ్చినప్పుడు ఆ కుర్రాళ్ళు హీరోలాగా కనిపిస్తుంటారు. ఎందుకంటే ఆ గ్రామం అంతా వాళ్ళకి భయపడడం కావచ్చు లేదా వాళ్ళని ప్రేమించడం కాబట్టి చేస్తుంది. ఆ గ్రామంలో ఉండే పెత్తందారులు ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు అందరూ కూడా వీళ్ళకి భయపడుతుంటారు, వీళ్ళు కమాండ్ చేస్తుంటారు. ఒక పవర్ ఉంటుంది, ఒక గన్స్ వేసుకోవడం, ఒక హీరోయిక్గా ఉంటారు కదా వాళ్ళు. సో అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అమ్మాయిలే కాదు హౌస్ వైఫ్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. సో అట్రాక్ట్ ఏమవుతుందంటే వాళ్ళతో అఫైర్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దళంలో ఉండి మామూలుగా అయితే పెట్టుకోకూడదు. వీళ్ళకి తప్పు అని తెలుస్తుంది కదా సార్, ముందే చెప్తారు కదా, అయినా చేస్తారు. అయినా అంటే ఇంకా అదే హ్యూమన్, ఇప్పుడు నక్సలైట్లు ఎక్కడి నుంచో రాలేదు కదండి, వాళ్ళు సమాజంలో నుంచి వచ్చారు. వాళ్ళల్లో తప్పులు ఒప్పులు అన్నీ ఉంటాయి కదా, హ్యూమన్ బీయింగ్లో ఉండే అన్నీ ఉంటాయి వాళ్ళల్లో కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే అఫైర్లు పెట్టు. ఈ అఫైర్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతుంది. ప్రాణాంతకం అంటే ఆ అమ్మాయి కోసమే వీడు దళ పని విధానాన్నంతా డిజైన్ చేస్తుంటాడు. కమాండర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దళ కమాండరు ఒక గ్రామంలో ఒక ఆవిడతో అఫైర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే తను ఈ దళ పని విధానాన్నంతా కూడా ఆ అమ్మాయికి ప్రైవసీ ఉండే విధంగా ప్లాన్ చేస్తాడు. అది పక్కన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దీంతో దళంలో క్లాష్లు వస్తాయి, నీ పని విధానం సరైంది కాదని. వీడేమో వీక్ అయిపోయాడు, ఆ అమ్మాయితో అటాచ్ అయిపోయాడు. రెండోది వాళ్ళ హస్బెండ్కి తెలుస్తుంది. హస్బెండ్కి తెలిసినప్పుడు హస్బెండ్ ఒక్కోసారి ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటే అతను దళం మీద ఒక్కోసారి దళంలో చెప్తాడు, అతను దళ కమాండర్కో నాయకత్వానికి చెప్తాడు మీ వాడు ఇలా చేస్తున్నాడు. దాన్ని వీళ్ళు కట్ చేయలేరు. కట్ చేయలేనప్పుడు ఏమవుతుంది, అతను పోలీస్ ఇన్ఫార్మర్గా కూడా మారిపోయే అవకాశం ఉంది. మారిపోయి ఈ దళం అంటే కోపం పెంచుకొని ఇలాగ రకరకాల సమస్యలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇన్ని రకాల అంటే ఇవి నేను కొన్నే చెప్పాను, చాలా వస్తాయి. ఈ సమస్యలన్నింటినీ డీల్ చేయాలంటే మ్యారేజ్ ఏజ్కి వచ్చిన అబ్బాయి లేదా ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోబోతాడని డౌట్ వచ్చినప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి చేయడం అనేది ప్రధాన కర్తవ్యంగా నాయకత్వం ముందుకు వస్తుందన్నమాట. ఇదే ఎల్టీటీ లాంటి సంస్థలు అయితే దాదాపు జాయిన్ అయినాక 5 ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోకూడదు అనేది అక్కడ రూల్ ఉంటుంది ఎల్టీటీలో. లేకపోతే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటాయి, ఈవెన్ మరణశిక్ష కూడా వేస్తారు వాళ్ళు తప్పులు. ఇక్కడ అది కాదు, ఇక్కడ ఏంటంటే డెమోక్రటిక్ స్వభావం ఉంటుంది మన మావోయిస్టులలో. అంటే ప్రతి ఒక్కరి వ్యక్తుల అభిప్రాయాలు కూడా గౌరవం ఇస్తారు, అట్లాగే అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేస్తారు. అంతేగాని సివియర్ పనిష్మెంట్లు ఉండవు ఇక్కడ. మహా పనిష్మెంట్ అంటే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి వేరే ఏరియాకి షిఫ్ట్ చేసేస్తారు, వేరే దళంలో వేసేస్తారు. అప్పుడు ఇక్కడ ఈ అఫైర్ కట్ అయిపోతుంది, అట్లాంటివి చేస్తుంటారు. సో ఈ సమస్యల వల్ల పెళ్ళిళ్ళు అనేటివి ఇలా జరుగుతాయి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఎవరో ఒక అబ్బాయికి పెళ్లి కాలేదని ఒక అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి బయటికి వెళ్ళిపోతారు, దళంలో ఉండరు. అంటే వీడి కోసం వీడిని నిలబెడదాం పార్టీలని ఒక అమ్మాయిని తెస్తే అసలుకే మోసం. అంటే అమ్మాయి మోటివేట్ చేసి ఎందుకు ఇక్కడ ఉన్నాం, బయట ఉన్నారా, మన ఇద్దరం బయట బతుకుతాం అని తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆమె తప్పని కాదు, వీడు కూడా ఎందుకు వెళ్ళాడు. సో ఇలా జరిగిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇది బేసిక్గా ఇది పెళ్ళిళ్ళు. ఒక్కొక్కసారి వేధింపులు ఉండవా అంటే రేర్గా ఉంటాయి. నాకు తెలిసి ఒక కేసులో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి రెసిప్రాసిటీ లేదు అంటే లవ్ చేయలేదు. చేయకపోతే ఈ అబ్బాయి ఇంకా వెంటబడ్డం, నేను కాల్చుకొని చచ్చిపోతా ఉండడం, గన్ ఉంటుంది కదా. ఒకసారి వీళ్ళిద్దరికి సెంట్రీ పోస్ట్ వేశారు. సెంట్రీ పోస్ట్ వేసినప్పుడు వీళ్ళిద్దరే ఉంటారు కదా, అప్పుడు ఈ అబ్బాయి అడిగాడు, నువ్వు నన్ను ఐ లవ్ యూ చెప్పబోతే నేను చచ్చిపోతాను, గన్ను పెట్టుకున్నాడు. గన్ను పెట్టుకుంటే అమ్మాయి ఏం చేయాలి, టెన్షన్ వచ్చేసింది అమ్మాయికి, వీడు ఎక్కడ చచ్చిపోతాడు, లేదని ఐ లవ్ యూ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. చెప్పినాక మళ్ళీ వచ్చి నాయకత్వానికి చెప్పింది, ఇలా బెదిరించాను నన్ను. దాంతో వాళ్ళిద్దరి మధ్య కౌన్సిలింగ్ చేశారు కానీ అవ్వలేదు. దాంతో ఇద్దరిని చెరుకు దళంలోకి పంపించేశారు. ఇలాంటివి రేర్గా జరుగుతాయి, రెగ్యులర్గా జరగవు వేధింపులు అనేది. ఎందుకంటే వచ్చే అమ్మాయిలు కూడా కొంత అసెప్టివ్గానే ఉంటారు, వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు. ఎందుకంటే వ్యవస్థతో ఫైట్ చేయడానికి వస్తారు కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇట్లాంటి అన్యాయాలు ఉన్నా చేస్తారు వాళ్ళు. ఇక పెళ్ళి ఫామ్ ఎలా జరుగుతుందంటే మామూలుగా దళంలో కానీ పెళ్లి చేసుకుంటే దాన్ని ఒక చిన్న ఫెస్టివల్ లాగా చేస్తారు అక్కడున్న పరిస్థితులను బట్టి.
అంటే నిర్బంధం పోలీసులు తిరగడం తక్కువ ఉందనుకో, ఆ గ్రామంలో ఎక్కడైనా మనకి ఆ దళానికి ఫుల్ సపోర్ట్ ఉండే గ్రామాలు ఉంటే ఆ గ్రామంలో పెళ్లి చేస్తారు. అక్కడ అందరికీ ఎవరినో ఒకరిని గ్రామంలో ఒకరికి ఏదో అప్పగిస్తారు, నువ్వు బియ్యం తీసుకురా నువ్వు అట్లా అందరూ గ్రామం కలిసి. అంటే సార్ పురోహితుని పిలిచి అవేం చేయరు, అవేం ఉండదు, సింపుల్ గా వీళ్ళు ఏమి ఊరికే గన్నులు మార్చుకోవడం అట్లట్లు ఉంటుంది. మంగళసూత్రాలు కట్టడం ఉండదు, తాళి కానీ మంత్రాలు కానీ ఉండదు. ఏదన్నా స్పీచ్లు ఉంటాయి, చిన్న మీటింగ్ లాగా పెట్టి ఉపన్యాసాలు ఉంటాయి. అంటే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను, నా ఈ మేమిద్దరం కలిసి ఎలా ఉంటాము, అంటే నేను సమానంగా చూస్తానామని. అంటే దీంట్లో ఏంటంటే సమానత్వం చాలా ఇంపార్టెంట్, మహిళను కూడా ఈక్వల్గా ట్రీట్ చేయడం, ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వడం, అటువంటివి ఉంటాయి. వీళ్ళు నాయకులు కూడా ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు అవి చెప్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఈక్వల్గా ఒక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళిద్దరూ కూడా ఆ క్రమంలో పురుషాధిక్య భావజాలం మగవాళ్ళల్లో ఉంటుంది, దాన్ని మార్చుకుంటా రావాలి, భార్య అంటే తక్కువ అనే అభిప్రాయం ఉండకూడదు, ఈక్వల్గా చూడాలి. ఒక్కోసారి ఫిజికల్గా కూడా ఆమెకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి మగవాళ్ళతో పోలిస్తే, అటువంటప్పుడు ఆమెకి హెల్ప్ చేయడం కూడా ఇతని బాధ్యత. అట్లా అంటే ఇవి ఉంటాయి అన్నమాట పెళ్ళికి సంబంధించి. ఒక్కోసారి పాటలు పాడడం ఉంటుంది, కవితలు రాస్తే కవితలు, కొంతమంది కవితలు రాస్తారు ఇద్దరి మీద, ఆ కవితలు చదువుతారు, అంటే దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు మ్యారేజ్ని. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ రోజు వీలుంటే ఒక నాన్ వెజ్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే పరిస్థితులను బట్టి, నేను అట్లా ఒక రెండు మ్యారేజెస్ చూశాను, నేను డీప్ ఫారెస్ట్లో చూశాను. నేను క్లాసులు చెప్పడానికి వెళ్ళేవాడిని, నేను బేసిక్గా అర్బన్లో ఎక్కువ పనిచేశాను. సో నేను క్లాసులు చెప్పడానికి దళాల దగ్గరకి వెళ్ళేవాడిని. అట్లాంటప్పుడు ఒక డీప్ ఫారెస్ట్లో ఒక మ్యారేజ్ జరిగింది, అది చాలా బాగా జరిగింది. ఆ అమ్మాయి కూడా కొత్తగా ట్రైబల్ నుంచి వచ్చింది, బట్ చాలా బాగా మాట్లాడింది అమ్మాయి కూడా, ఎందుకు వచ్చాను, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను ఇదంతా కూడా చెప్పింది. అట్లాగే కవితలు కూడా చదివారు చాలామంది. ఇలా ఉంటుందన్నమాట బేసిక్గా. అఫైర్లు ఉండవా అంటే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ అయిన కపులు ఒక దళంలో ఇద్దరు ఉండలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అతను డిస్ట్రిక్ట్ కమిటీలో మెంబర్ అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కమిటీలో మెంబర్కి ఒక మూడు దళాలని గైడ్ చేసే బాధ్యత అప్పగిస్తారు. ఈ మూడు దళాల్లో ఒక్కొక్క దళాల్లో నెల రెండు నెలలు ఉండొచ్చు అతను. ఒక దళంలో మాత్రమే భార్య ఉంటుంది, భార్య ఏమో దళ సభ్యురాలు, భర్త ఏమో జిల్లా కమిటీ మెంబరు. సో వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండలేరు. అట్టేటప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయి ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి ఈ దళంలో ఎవరైనా అమ్మాయికి ఫ్రెండ్ అవ్వచ్చు, మెల్లగా వాళ్ళిద్దరి మధ్య అఫైర్ అవ్వచ్చు, అది సంబంధానికి దారి తీయచ్చు. అలాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళని అర్థం చేయించి కూర్చోబెట్టుకొని భర్తకు కూడా చెప్తారు ఎటువంటి పరిస్థితులు. అంటే విప్లవం అంటే ఇవన్నీ కూడా భాగము, ఇటువంటి కష్టాలు కూడా ఉంటాయి, ఫేస్ చేయాలి. ఆమె 24 అవర్స్ అక్కడ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడే అవకాశం ఉంది. సో నువ్వు దీన్ని సీరియస్గా తీసుకొని బాధపడద్దు అని కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ అమ్మాయికి కూడా చెప్తారు, మీ నువ్వు పెళ్లి చేసుకున్న అతను విప్లవం కోసమే కదా ఇన్ని దళాలు తిరుగుతున్నాడు, సో నువ్వు అలాగా వేరే అఫైర్ పెట్టుకున్నప్పుడు అతను ఎంత బాధపడచ్చు, నీ కోరికలు ఉండడం సహజం కావచ్చు కానీ నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే దీనివల్ల ఫ్యామిలీని వదిలేస్తారు. అదే ఇవన్నీ కానీ ఇదేంటంటే అన్నీ ఉంటాయి కానీ మనుషులు ఉండే ఒక కొన్ని వాటిని కంట్రోల్ చేసుకోవడం ఒకసారి కష్టం. ఎందుకంటే ఆమెకి ఒక ఫ్రెండ్షిప్ అవసరం అవ్వచ్చు, ఇతనికి అవసరం అవ్వచ్చు, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాగ కౌన్సిలింగ్ ఇవ్వడం అట్లాంటివి ఉంటాయి. ఒక్కోసారి దీనివల్ల గొడవలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయి, ఒక్కోసారి అనుమాన భర్త ఉండొచ్చు, వీళ్ళేమో క్లోజ్గా ఉంటారు, 24 అవర్స్ దళంలో ఉన్నవాళ్ళు సరదాగా క్లోజ్గా ఉంటారు, ఒకరి ప్లేట్లో ఒకరు తినడం ఇవన్నీ చేస్తుంటారు. వాడికి అతను ఎప్పుడో వస్తాడు కదా నెలకు ఒకసారి, వచ్చినప్పుడు డౌట్లు వస్తాయి, వీళ్ళిద్దరు ఇంత క్లోజ్గా ఉన్నారు ఏంటి అనేది అతనికి అనిపిస్తుంది. దాంతో ఆమెను అతను వేధించవచ్చు, ఏంటి నువ్వు అఫేరు పెట్టుకున్నావు అది ఇదని, ఆమె నేనేమి లేదనొచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సో ఏదేమైనా వీటన్నిటిని పరిష్కరించుకొని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. ఆ క్రమంలో ఈ ఇబ్బందులు అయితే తప్పదు బేసిక్గా.